హలో గాయస్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మురళీధర్ జాడి. యాక్చువల్గా మనకు పవర్ గ్రిడ్ నుండి ఎప్పుడైతే ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారో, ఆ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక వెబ్ నోట్ కూడా పెట్టడం జరిగింది. ఆ వెబ్ నోట్ ఒక PDF పెట్టారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే, ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ అనౌన్స్ చేశారో, PGCL 2023 పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫర్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్ JTT ఎలక్ట్రీషియన్కి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు, ఎంతమంది, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి రీజియన్ వైజ్గా. సో ఇక్కడ మనం బోర్డు పైన ఇచ్చాను, నేను ఓన్లీ టోటల్ అప్లికేషన్స్ ఇచ్చానండి, కేటగిరీ వైజ్ ఇవ్వలేదు. మీకు ఒకవేళ కేటగిరీ వైజ్గా కావాలంటే డిస్క్రిప్షన్లో మీకు PDF కాపీ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు అంటే అఫీషియల్ వెబ్సైట్ నుండి కూడా మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఒకసారి అనాలిసిస్ చూద్దాం. ఆస్పిరెంట్స్ కోరిక మేరకే మనం చేస్తున్నాం. యాక్చువల్గా దీని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదని మేము అనుకున్నాం. బట్ ఏంటంటే, ఆస్పిరెంట్స్ కొందరు మోర్ ఇంట్రెస్టెడ్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే, సార్ వీడియో చేయండి, ఒక స్మాల్ అనాలిసిస్ మాకు యూజ్ఫుల్ అవుతుందేమో అని ఆస్పిరెంట్స్ అడగడం జరుగుతుంది. అయితే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించండి, NR1, NR2, NR3, ER1, ఈ అంటే నార్త్ రీజియన్, NR అంటే నార్త్ రీజియన్, ER అంటే ఈస్టర్న్ రీజియన్, NER అంటే నార్త్ ఈస్ట్ రీజియన్, SR1, SR2 సదర్న్ రీజియన్, WR అంటే వెస్టర్న్ రీజియన్ అంటే గుజరాత్, WR అంటే గుజరాత్ వస్తాయి. చూడండి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ అన్ని వేలాలనే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని వేలాలనే ఉన్నాయి, కానీ ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని 10,000 లోపే ఉన్నాయి. చూడండి ఇది 16,499 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారంట ఈ రీజియన్లో. అంటే మీరు ఆలోచించండి, దాదాపు 16,500 అప్లికేషన్లు, 16,500 అప్లికేషన్స్ అంటే ఇక్కడ NR3 రీజియన్లో వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉంది అంటే, ఇప్పుడు కొందరు ఆస్పిరెంట్స్ ఏమని ఆలోచిస్తారంటే, సరే ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. లేదండి, ఇండియా మొత్తంలో రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడున్న వాళ్ళు అక్కడ ఎందుకు అప్లై చేస్తారు? కొందరు డౌట్ ఏంటంటే, సరే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయేమో. చూడండి, వన్స్ రిక్రూట్మెంట్ అయ్యిందంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి ఉండదు. ఇది ఓన్లీ జూనియర్ టెక్నీషియన్ ట్రైనింగ్. నువ్వు ఇంజనీర్ ట్రైనింగ్ అయితే మనం చెప్పలేం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే చెప్పలేం. కానీ అందుకోసం నేను ఏమంటున్నానంటే, ఇక్కడ అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంది రిగార్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్స్, ఐటీఐ లెవెల్ అనే ఇంత అవేర్నెస్ ఉంది కాబట్టి ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి. ఒకసారి మీరు ఈస్ట్ రీజియన్, అంటే నార్త్ ఈస్ట్ రీజియన్, ఓకే ఈస్టర్న్ రీజియన్, సదర్న్ రీజియన్ చూడండి. SR1 పర్లేదు, 3,338. ఇక్కడ NR1లోనే 8,000, ఓకే. చూడండి SR2 2,035. అంటే మన సౌత్ రీజియన్స్లో ఎంత అవేర్నెస్ తక్కువ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది. కాబట్టి ఇప్పటికైనా ఆస్పిరెంట్స్ రియలైజ్ అవ్వండి. సో మన రీజియన్లో జాబ్ వచ్చింది అని అంటే, ఐదర్ ఐటీఐ ఆస్పిరెంట్స్ కావచ్చు, డిప్లొమా ఆస్పిరెంట్స్ కావచ్చు, మన సెలెక్షన్ క్లియర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేయాలి. సో అవేర్నెస్ పెంచుకుందాం, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకుందాం, సెలెక్షన్ క్లియర్ చేసుకుందాం. కానీ మళ్ళీ మన సౌత్ రీజియన్స్లో ఉన్న ప్రాబ్లం ఏంది అని అంటే, ఏదో నామకే వస్తే అప్లికేషన్ ఫిల్ చేస్తారు, ప్రిపరేషన్ అంతా సీరియస్గా ఉండదు. JLM మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ వీటిపైన ఉండదు. మరి పోస్టింగ్ కూడా మన తెలుగు రాష్ట్రాలనే ఉంటుంది కదా, SR1 అంటే మరి JLM కూడా తెలుగు రాష్ట్రాలనే ఉంటుంది కదా, APJLM కావచ్చు, TSJLM కావచ్చు, మరి ఎందుకు మనం సీరియస్గా ఫోకస్ చేయకూడదు? చూడండి అవేర్నెస్ అనేది అంత లేదు వెన్ కంపేర్డ్ టు నార్త్ స్టేట్స్. NR1, NR2, NR3, ఈవెన్ మీరు WR కూడా చూడవచ్చు, WR2 వెస్టర్న్ రీజియన్ 2. కాబట్టి ఓకే పర్లేదు, మన వాళ్ళు SR1 నుంచి మంచి అప్లికేషన్సే వచ్చాయి, బట్ తక్కువ వచ్చాయి, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి సార్ అనకండి, అక్కడ కూడా వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆస్పిరెంట్స్ అప్డేట్స్ అనేటిది పవర్ గ్రిడ్ నుండి అప్డేట్స్ అనేటివి స్లోగా ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఈ అప్డేట్ కూడా వచ్చింది అని అంటే అప్లికేషన్స్ కౌంట్ చేశారు, అన్ని బయట పబ్లిష్ చేశారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి త్వరలో. సో మన ఛానల్ నుండి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసినాం, క్వశ్చన్ లెవెల్ చూసినాం, దానికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.